నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఒక ఆరోగ్య విషయంలో తప్ప మోకాళ్ళు, వెన్నునొప్పి లేదా కీళ్ళనొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మిగిలిన అన్ని విషయాల్లో కూడాను సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. మీకున్నటువంటి గుడ్ విల్ కానివ్వండి, మీకున్నటువంటి స్థాయి కానివ్వండి, స్థానం కానివ్వండి, అది మరింత పెరుగుతుంది. కార్యాలయంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీ యొక్క స్థాయిని స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతారు. మీకు అడ్డంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పై అధికారుల ద్వారా వాళ్ళని తొలగింప చేసుకోగలుగుతారు. మీ దారికి ఎవరడ్డు వచ్చినా కానీ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు. మీకు మీరుగా ఎవరు జోలు పోరు, ఎవరికి అన్యాయం చేయరు. కుటుంబం యొక్క శ్రేయస్సే లక్ష్యంగా, పిల్లల యొక్క భవిష్యత్తే ధ్యేయంగా, వాళ్ళని బాగా చదివించడమే ప్రామాణికంగా మీరు కష్టపడతారు. 24 గంటలు కష్టపడ్డారు కూడా నాకు అభ్యంతరం లేదు అనేటువంటి భావంతో మీరు వ్యవహరిస్తారు. ఎందుకంటే నేను సక్రమంగా చదువుకోకపోబట్టి, మా వాళ్ళు సక్రమంగా చదివించకపోబట్టి నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏదో భగవంతుడు దయదల్చాడు కాబట్టి స్థానంలో ఉన్నాను, ఆ పరిస్థితి నా బిడ్డలకు రాకూడదు అన్న ఉద్దేశంతో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళని చదివించడానికి మీరు చేసినటువంటి ప్రయోగాలు, శక్తి ఏదైతే ఉందో అవన్నీ కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను సాధిస్తాయి. మీ మానసికమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, మీ జీవితాశయం ఏదైతే ఉందో, మీరు సాధించలేని ఏదైతే ఉందో అది మీ పిల్లలు సాధించి మీ ముందు గర్వంగా నిలబడతారు. మీరు చేసుకున్నటువంటి పుణ్యం కానివ్వండి, పురస్కారాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, అవన్నీ మీకు అక్కడికి వస్తాయి, మీ బిడ్డలకు కూడా అక్కడికి వస్తాయి. మీ వంశం వృద్ధి చెందుతుంది, పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహం కుదురుతుంది, పెళ్లి కాని మగపిల్లలకు కూడా వివాహం కుదురుతుంది, నిరుద్యోగులైన విద్యావంతులకు బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది, విదేశీయాల సంబంధమైన విషయాలు కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది, విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది, విదేశాలు వెళ్ళటానికి పాస్పోర్ట్ లభిస్తుంది. అందరూ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ దాకా రావు. మీ దాకా వచ్చేటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసినట్టుగా అధికారులు ప్రవర్తించి మిమ్మల్ని సానుకూలమైనటువంటి దారిని పంపించగలుగుతారు, మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు అధికారుల వల్ల. ఇదంతా కూడాను జన్మరాశిలో ఉన్నటువంటి శనిగ్రహం వల్ల సాధ్యమవుతుంది. శని అంత యోగాన్ని ఇస్తాడు. ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి మరింత మంచి ఫలితాలు సాధించడానికి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి. ఎవరు చేయించాలి అఘోర పాశుపత హోమం? వృశ్చిక రాశివారు, ధనుసు రాశివారు, మకర రాశివారు. ఈ 3 రాశుల వాళ్ళు అఘోర పాశుపత హోమం చేయించేట్లయితే మంచి ఫలితాల్ని, అనూహ్యమైనటువంటి ఉత్తమ ఫలితాల్ని శనేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల మీరు సాధించగలుగుతారు. ఇది రుజువైనటువంటి విషయం కాబట్టి మీకు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి కొంత ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ కాబట్టి మీరు ఎదుటి వాళ్ళ సహాయం అడగటానికి కొంత ఇబ్బంది పడతారు. మీరు ఎలాంటి సహాయం అడగకుండానే వాళ్ళే మీకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. బంధువుల్లో మంచి పేరు ఉంటుంది, అందరినీ ఒక దాటికి తీసుకొస్తారు. అందరం యూనిటీగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయిరా, తలా ఉదాహరణ చదువుకుంటే ఏంటి ప్రయోజనం అని చెప్పని అందరినీ కూడాను కలిపి కొన్ని మంచి కార్యక్రమాలు మీరు చేయగలుగుతారు. ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తేలినటువంటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.